నమస్కారము. మరి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే, నేను తయారు చేసుకుని నేను వాడుకునేది ఇంట్లో నేను ఏంటంటే, మా తల్లిదండ్రులు కానీ లేకపోతే మా మిస్సెస్ కానీ ఎవరికైనా సరే నేను తయారు చేసి వాడుకునేది మీకు నేను చెప్పబోతున్నాను. మరి చాలామందికి సాధారణంగా ఏంటంటే కడుపు నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు అజీర్తి అంటే లోపల మలం అనేది పెరగపోయిన తర్వాత, ప్రేగుల్లో మలం అనేది పెరగపోయిన తర్వాత ఆ మలానికి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు దానిలో ఏంటంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, అపాన వాయువు. మరి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే కళ్ళు మంటలు, తలకాయ నొప్పి, ఒళ్ళంతా నాజుగా ఉండటము, జ్వరం వచ్చినట్టు మనకు భ్రమ కలగటము, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మరి వెన్ను కండరాలు నొప్పులు పట్టడము, మరి తర్వాత వచ్చేసరికి నడుము నొప్పులు పట్టడము, సరిగ్గా నడవలేకపోవటము ఇట్లాంటివన్నీ మనకి జరుగుతూ ఉంటాయి సాధారణంగా. మరి అట్లాంటి వాళ్ళకి నేను ఒక చిన్న చిట్కా అనేది చెబుతున్నాను. గ్యాస్ ట్రబుల్కి మాత్రం చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి. మనకి ఇంట్లో దొరికేటువంటి జీలకర్ర అనేది మనకి ఇంట్లో దొరుకుతూనే ఉంటుంది, అది తీసుకోండి. తర్వాత వాము కూడా మనకి దొరుకుతుంది, అది తీసుకోండి. ఇంట్లో సాల్ట్ అంటే మన మెత్తడుప్పు కాకుండా కళ్ళుప్పు, గండుప్పు కూడా అంటారు, అది కూడా తీసుకోండి. మూడు సమభాగాలు తీసుకోండి, ఒక 50 గ్రాములు, మూడు 50 గ్రాములు తీసుకోండి. ఏం చేస్తారంటే ఒక బాండీలో, బాండీ అంటే ఒక మనము తాలింపు అవి పెట్టుకుంటాం కదా, దానిలో కనుక మీరు వేసేసి నిదానంగా చిన్న మంట మీద మీరు ఏం చేస్తారంటే కాస్త వేయించండి. వేయించిన తర్వాత దాన్ని శుభ్రంగా, మీరు అవకాశం ఉంటే మీరు శుభ్రంగా ఏంటంటే వేయిస్తూ కాస్త ఒక 5 నిమిషాలు అది బాగా అయిందంటే పచ్చి మొత్తం పోయేంత వరకు మీరు కాస్త వేయించి, అది కనుక మీరు కనుక మిక్సీలో బాగా మెత్తగా పట్టుకొని ప్రతిరోజు కనుక, అంటే మనకి టీ పొడి మనం ఎట్లా అయితే వాడుకుంటామో అట్లా కనుక మీరు కనుక ఉదయము సాయంత్రము లేదా బాగా కడుపు నొప్పిగా ఉన్నప్పుడు లేకపోతే ఏంటంటే బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు తిన్నది అరగకుండా ఉన్నప్పుడైనా సరే మీరు కనుక అది కనుక వేడి నీళ్ళల్లో కనుక, వేడి నీళ్ళైనా చని నీళ్ళైనా పర్వాలేదండి, ఎక్కువ శాతం ఏంటంటే వేడి నీళ్ళల్లో తీసుకోవటం అనేది చాలా మంచిదండి. అట్లా కనుక మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏంటంటే మీకు ఎమ్మటే రిజల్ట్ కలగటానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రతిరోజు పడగడుపును మీరు కనుక వాడినట్లయితే అసలు మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదండి. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త అండి. ఎందుకంటే నాకు తెలిసింది నేను చెప్పానండి, నాకు తెలిసింది సిక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే మరి నేను చెప్పాలి అన్న ఆలోచనతో ఉన్నాను. అది కాకుండా ఏంటంటే నా కామెంట్లు పెట్టారు కాబట్టి వారి కోసం అని చెప్పేసి నేను ఈ చిన్న చిట్కా అనేది మీకు చెప్పాను. మీరందరూ ఇంట్లోనే తయారు చేసుకొని కనుక మీరు కనుక వాడుకున్నట్లయితే ఎట్లాంటి సమస్య అనేది రాదు. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే తెలియకుండానే మనకు తెలియకుండా ఏంటంటే మరి మగవారికైనా సరే ఆడవారికైనా సరే వాళ్ళకి ఏంటంటే విపరీతమైనటువంటి బాధ అనుభవించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తడానికి అవకాశం అనేది ఉంటుంది గ్యాస్ ట్రబుల్ వల్ల. అందువల్ల ఏంటంటే ఇది కనుక చేసుకున్నట్లయితే ఫ్రీగా హ్యాపీగా ఉంటుందండి. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తయారు చేసుకుని వాడుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా ఏంటంటే వాడుకోవటం వల్ల ఎట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్య అయినా సరే పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.